నా బిడ్డతో కలిసి నేను సంతోషంగా ఉండటం వల్న నేను చనిపోయినా పర్వాలేదు। బొబ్బరి లంకలో సీతమ్మ సీతారాముల వారల కళ్యాణం జరిపించే లోపు నేను నా కూతురు అమృత ఎక్కడుందో వెతికి నా చేతుల మీదగా తన పెళ్లి చేస్తాను। ముందు కాల్ అటెండ్ చేయండి। ష్యూర్। హలో విజయ వర్మ స్పీకింగ్। థాంక్యూ వెరీ మచ్ యా ష్యూర్ డెఫినెట్ గా వన్స్ అగైన్ థాంక్యూ వెరీ మచ్। వికీ నీ కమిషన్ ఎంత కావాలో చెప్పు ఇస్తాను। నో పోనీ గిఫ్ట్ గా ఫామ్ హౌస్ ఇవ్వనా? నో ఈ సక్సెస్ కి నువ్వే కారణం వికీ। కమన్ ఏమైనా అడుగు। నీ ప్రాణం కావాలి। వాట్ ఏంటి భయపడ్డావా వికీ? ఈ విజయ్ డిక్షనరీలో భయం అనే పదమే లేదు। మా డాడీ నన్ను అలా పెంచాడు। జస్ట్ జోక్గా నువ్వు నా ప్రాణాలు కావాలి అని అడిగావు। నిజంగా అడిగి ఉంటే హ్యాపీగా ఇచ్చేసేవాడిని। రియలీ? ఎస్, దట్ ఈజ్ విజయ్ వర్మ। నీ ప్రాణాలు కావాలని జోక్గా అడగలేదు, నిజంగానే అడిగాను। బాస్ విజయవర్మని, వీడు అచ్చిన అలాగే ఉన్నాడు। నన్ను చంపి నా రూపంలో కోట్ల ఆస్తి కాజేయాలని ప్లాన్ చేస్తే అది నేను ముందే తెలుసుకుని నేనే వాడిని చంపేశాను మూర్తి। బాస్ నో నో ఆ డోర్ రాదు।
బయట నా వాళ్ళు లాక్ చేశారు. ఎవరు నువ్వు? నీ బాస్ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి, గప్చుప్గా చూడు. విజయ్ వర్మ. కాంట్రాక్ట్ మనకే వచ్చింది కాబట్టి ఈ రాత్రికే బెంగళూరు ఫ్లైట్ టికెట్ బుక్ చేయి.
ఈ గుడ్ న్యూస్ వెంటనే డాడీకి ఫోన్ చేసి చెప్పాలి. ఈ ఫోన్ ఒకటి. హలో అమ్మా, నేను విజయ్ని. నన్న విజయ్, నీ గురించే ఆలోచిస్తున్నాను. ఇంతలో నువ్వే ఫోన్ చేసావురా. అమ్మా, సక్సెస్ కాంట్రాక్ట్ మనదే. నువ్వు సాధించుకొస్తావని నాకు ముందే తెలుసు నాన్నా. అమ్మా, ఈ కాంట్రాక్ట్ క్రెడిట్ మాత్రం నాది కాదమ్మా. మరి నీ కాబోయే కోడలు సీతది. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునమ్మా, మీరు సీత ఫోటో చూడమని మెయిల్ పంపించారా? అవును. సీత ఫోటో చూడగానే తనే నా భార్య అని ఫిక్స్ అయిపోయాను. ఆ నెక్స్ట్ అవర్లోనే కాంట్రాక్ట్ కూడా ఓకే అయిపోయింది. మరి ఆ క్రెడిట్ అంతా సీతదే కదమ్మా. నాకు కూడా సీత చాలా బాగా నచ్చిందిరా. నేను కూడా సీతే నా కోడలని ఫిక్స్ అయిపోయాను. చూసావమ్మా, మన ఇద్దరు టేస్ట్ ఒకటే. సరే, నువ్వెప్పుడు బయలుదేరుతున్నావు నాన్నా? ఈరోజే బయలుదేరుతున్నానమ్మా. తొందరగా వచ్చేరా నాన్నా. అలాగేనమ్మా. నాన్నా విజయ్. ఏంటమ్మా? నీ వాయిస్ ఏనన్నా కొత్తగా ఉంది. అది చూయింగ్ గమ్ లెవెల్తో మాట్లాడుతున్నావు కదమ్మా, అందుకే అలా ఉంది. సరే ఓకేమ్మా, బాయ్. చూడముచ్చటగా ఉంది. నా భర్త చేసిన పాపం నా బిడ్డకి శాపం కాకుండా సీత నా ఇంటికి కోడలుగా వచ్చి ఈయన తప్పును సరిదిద్దాలి తండ్రి. సార్, నన్ను చంపకండి సార్, నన్ను వదిలేయండి సార్, నన్నే చేయకండి సార్. వదిలేస్తే మర్డర్ గురించి వాగేస్తావు కదా సార్. మీరు అచ్చు మా బాసులా ఎందుకున్నారు, మా బాసుని ఎందుకు చంపారు నాకు తెలియదు. నన్ను వదిలేయండి సార్, ఈ సీక్రెట్ ఎక్కడా బయటకు చెప్పరు సార్. మిస్టర్ మూర్తి, నేను నిన్ను చంపను, ఎందుకంటే నీ అవసరం నాకు చాలా ఉంది. నా అవసరమా? అవును. ముందులే లే మూర్తి. నేను మీ బాస్ కోట్ల ఆస్తి కోసం తనని మర్డర్ చేయలేదు. నా లైఫ్ అంబిషన్ పూర్తి చేయడం కోసం మాత్రమే మీ బాస్ని చంపేశాను. అదేంటనేది ముందు ముందు నీకే తెలుస్తుంది. మీ బాస్ ప్లేస్లో నేను వెళ్ళి చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులున్నాయి, దానికి నీ సపోర్ట్ కావాలి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి సార్. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి మీ బాస్ దగ్గర పిఏగా పనిచేస్తున్నావు? మా నాన్నగారు రుద్రవర్మ దగ్గర పిఏగా చాలా కాలం నమ్మకంగా పనిచేశారు. ఆయన చనిపోవడంతో విజయవర్మ దగ్గర పిఏగా నాకు ఉద్యోగం ఇచ్చారు. 4 ఏళ్లుగా పనిచేస్తున్నాను సార్. సో మీ బాస్ గురించి నీకు అన్నీ తెలుసు కాబట్టి అతని ప్లేస్లో నేను ఇంటికి వెళ్ళాక నాకు అక్కడ వ్యక్తుల గురించి పరిస్థితుల గురించి గైడెన్స్ ఇవ్వాలి. అలాగే సార్. ఈలో పిఏగా అడ్డదారుల్లో నువ్వు ఎంత డబ్బు సంపాదించుకున్నా నాకు అనవసరం, నేను పట్టించుకోను. నిజమా సార్? నా పని అవగానే నువ్వు పిఏగా ఉద్యోగం చేయాల్సిన అవసరం లేనంత డబ్బు నీకు గిఫ్ట్గా ఇస్తాను, సరేనా? అలాగే సార్. మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ కాపాడుకుంటాను సార్. ఈరోజు నుంచి మీరే నా బాస్. గుడ్. కానీ తేడా వచ్చిందనుకో ప్రాణాలతో ఉండవు. లేదు బాస్, తేడా అసలు రానివ్వను. మా వాళ్ళు బయట ఉన్నారు, వాళ్ళతో కలిసి శవాన్ని బయటికి తీసుకెళ్ళు. శవం ఆనవాళ్ళు లేకుండా చేయాలి, అంతేగా సార్? గుడ్.
నీ స్పీడ్ నాకు నచ్చింది మూర్తి. సురే డోర్తి అమృత, వికాస్ వస్తున్నాడు. ఇక నీ జీవితం కుక్కలు చింపిన విస్తిరే. వెయిట్ చేయి, వెయిట్. అలీభాయ్, నీ మకాం ముంబై నుంచి బెంగళూరు మార్చినా ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా నిన్ను వెతికి పట్టుకుంటాను. విక్రమ్ భాయ్, నువ్వెందుకింత కోపంగా ఉన్నా నాకు అర్థం కావడం లేదు. రే రే, గన్ను దించండి రా. ఏంటిదంతా? అలీభాయ్, నేను మీ తమ్ముడిని చంపాను. ఆ విషయంలో క్షమించమని కూడా అడిగాను, నువ్వు క్షమించానని చెప్పావు. కానీ ఇప్పుడు నా మీద పగ తీర్చుకోవడానికి కిడ్నాప్ డ్రామాలు ఆడుతున్నావా? ఏంటి, నేను నీ మీద పగ సాధించడమా? ఈ కిడ్నాప్ డ్రామా ఏంటి? అలీభాయ్, నా మరదలు రేణుక కొడుకుని కిడ్నాప్ చేసి తెలియనట్టు నటించకు. విక్రమ్ భాయ్, నేను నీ మరదలు బిడ్డని కిడ్నాప్ చేశానా? ఎరా, నాకు తెలియకుండా మీరేమైనా చేశారా? లేదు బాయ్. చాచా, నీ మీద నాకు పగలేదు బాయ్. అబద్ధం చెప్పక అలీభాయ్. పిల్లాన్ని కిడ్నాప్ చేసి 5 కోట్లు డిమాండ్ చేశావు. చివరి నిమిషంలో పిల్లాన్ని మేము సేవ్ చేసుకున్నాం. నిజమా? ఎస్కేప్ అవుతూ ఫోన్ చేసి నీ మీద పగ సాధించడం కోసం అలీభాయ్ కిడ్నాప్ చేయించాడని నీ మనిషి ఫోన్ చేసి మరీ చెప్పాడు. విక్రమ్ భాయ్, ప్రామిస్ చేసి చెప్తున్నాను, నేను ఈ కిడ్నాప్ డ్రామా ఆడలేదు. ఎవరో కావాలని నా పేరు యూజ్ చేసుకుని ఇదంతా చేస్తున్నారు. చూడు బాయ్, 5 కోట్ల కోసం దందా చేసే క్యారెక్టర్ కాదు నాది. నీ మీద పగుంటే నీ మీదే అటాక్ చేస్తాను, కానీ చిన్న పిల్లాన్ని కిడ్నాప్ చేసి నన్ను నేను చోటా మాఫియా లీడర్ చేసుకుంటానా?
అరే విక్రమ్ బాయ్, ఎవడో ఫోన్లో నా పేరు చెప్పాడని ఇంత దూరం వచ్చావా? యూర్ ఆనర్, డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్స్ కి సంబంధించిన సీల్డ్ కవర్తో డాక్టర్ పవన్ బన్సల్ గారు కోర్టుకు వచ్చారు. మీరు అనుమతిస్తే వాటిని కోర్టుకి సమర్పిస్తారు. ప్రవేశపెట్టండి. Thank you.